ర్దారు సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారు సాయుధ రైతాంగ పోరాటం చేసి రజాకర్ల కళ్ళల్లో కారం కొట్టి ఒడిసేల్లో రాళ్ళు పెట్టి పొలిమేర్లు దాటే వరకు తరిమిన ఆడబిడ్డల చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది ఓ చాకలి ఐలమ్మ ఓ మల్లు స్వరాజ్యం ఓ ఆరుట్ల కమలాదేవి స్ఫూర్తి ఇక్కడి ఆడబిడ్డలలో ఉన్నది ఈ ప్రాంతంలో ఓ రామ్జీ గోండు ఓ కొమరం భీము ఓ సర్దార్ సర్వాయి పాపన్న ఓ దొడ్డి కొమరా ఇచ్చిన స్ఫూర్తి ఓ సోయబుల్లా ఖాన్ చేసిన త్యాగం ఇక్కడ బిడ్డల రక్తంలో నర నరాన జీర్ణించుకున్నారు అట్లాంటి తెలంగాణ గడ్డ మీద బిజెపి నాయకులు జెండాలు ఎగరేయాలంటున్నారు నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నా ఈ సంవత్సరం నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు ఒక్క రూపాయి అయినా తెలంగాణ రాష్ట్రానికి నేను అడుగుతున్నా అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ప్రధాన మంత్రులందరూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల ఊపిలో ముంచి ప్రతి వాడి నెత్తి మీద లక్షల రూపాయల అప్పు మోపిండు నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినాయి ఆ నేను అడుగుతున్నా మిత్రులారా రైతులకు రుణమాఫీ చేయరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయరు కానీ ప్రైవేట్ కంపెనీలకు నీరవ్ మోడీకి మల్లయ్యకు లేకపోతే అదానీలకు అంబానీలకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రద్దు చేసిన వాళ్ళు దివాలా తీసిన వాళ్ళు కట్టలేదు అని చెప్పి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసాడు నేను అడగదలుచుకున్న ఈ దేశ ప్రధానమంత్రిని నిరుద్యోగ యువకులకు భృతి ఇవ్వవు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అన్నవు తొమ్మిదేళ్ళల్లో పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పద్దెనిమిది వేల కోట్ల పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు కేంద్రం ఇస్తే తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏ యువకుడు కూడా రోడ్ల మీద ఖాళీగా ఉండకపోతుండే ప్రతి వాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటుండే కానీ కేంద్ర ప్రభుత్వం నేను అడిగిన ప్రశ్నకు ఇరవై రెండు కోట్ల అప్లికేషన్లు వస్తే ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినమని నిస్సిగ్గుగా పార్లమెంటులో చెప్పడం జరిగింది అందుకే మిత్రులారా నల్లధనం స్విస్ బ్యాంకు లో ఉంది లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే స్విస్ బ్యాంక్ లో దాచుకున్న నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఆశ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే పేదోళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు వేయలే తెలంగాణకి ఇష్టమన్న బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించలే ఐటిఐఆర్ కారిడార్ రద్దు చేసారు గిరిజన యూనివర్సిటీ ఎక్కడుందో తెలియదు ఎయిమ్స్ ఎక్కడుందో తెలియదు ఐఐటి ఎక్కడుందో తెలియదు ఈ అన్యాయానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికైనా బండి సంజయే కారణం నేను అడగదలుచుకున్న ఈ పార్లమెంట్ సభ్యున్ని నిన్ను ఎంపీగా గెలిపిస్తే నువ్వు ఏం తెచ్చినావని నేను అడగదలుచుకున్నా నువ్వు ఎంపీగా గెలిస్తే నీ పార్టీకి అధ్యక్షుడు కానీ తెలంగాణ కానీ నిన్ను ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలకు కానీ ఏమి తీసుకొచ్చినవు మళ్ళీ ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో ఈ కరీంనగర్ గడ్డ మీద ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవద్దు డిపాజిట్లు రావద్దు బండి సంజయ్ డిపాజిట్ జప్తు అయ్యే విధంగా ఓడగొట్టాలి ఇక అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని ఈయన ఇట్లుంటే చంద్రశేఖర్ ఎట్లున్నాడో మీకు తెలుసు ఉదయం నుంచి నేను మొత్తం వీరభద్రుడు ఆశీర్వాదం తీసుకొని తోటపల్లి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులా నాడు ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నది ఈ రైతులు కష్టాలలో ఉన్నారు కరువుతో చచ్చిపోతున్నారని జీవన్ రెడ్డి గారు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంజూరు చేశారు దాదాపుగా భూసేకరణ జరిగిపోయింది డె శాతం పనులైనాయి కానీ కొన్ని వివాదాల వల్ల ప్రాజెక్టు లాగితే ఇదే గండిపల్లి దగ్గరికి కల్వకుట్ల చంద్రశేఖర్ వచ్చి అక్కడ చూసి తూ ఇదో ప్రాజెక్టా దీన్ని మేము వచ్చిన ఎంబడే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు తొమ్మిదేండ్లైనా ఎక్కడ గొంగడి అక్కడే ఉంది ఇవాళ అక్కడ గండిపల్లి దగ్గర కూర్చేసుకొని కూర్చోనికే ఆయన కుర్చీ దొరికిందా లేదా అని నేను అడుగుతున్నా కుర్చేసుకొని కూర్చొని కట్టాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకున్నాడయా మీకు మీ ముఖ్యమంత్రి కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టే సంగతి దేవుడెరుగు మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఆయన అట్లా చేస్తే అల్లుడే మామనేమో ఆనిముత్యం అల్లుడేమో సాతి అని మామ అల్లుళ్ళు ఇద్దరు చెప్పుకుంటారు మీకు ఇష్టం లేకపోయినా మీకు నచ్చకపోయినా బలవంతంగా మిమ్మల్ని చీల్చి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉస్నాబాదు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాకుల గద్దల కేసినట్టు ఒకటి వరంగల్లా ఒకటి సిద్దిపేటలా ఇంకొక ముక్క కరీంనగర్ లేచిండు ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటుందా తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం ఉస్నాబాదు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా అందుకే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడతని పెద్దలు ఎప్పుడో చెప్పారు హరీష్ రావు రాసి పెట్టుకో నువ్వు ఈ ఉస్నాబాద్కు చేసిన అన్నేనికి మీ సుద్దపప్పు సతీష్ బాబు డిపాజిట్ దబ్బు అవుతుందని నేను చెప్తున్నా అందరు ఎమ్మెల్యేల మంత్రులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు ముఖ్యమంత్రి కలవడు కానీ మరి అదేం విచిత్రము ఆ ముఖ్యమంత్రి వీళ్ళ ఇంటికి వస్తాడు మరి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కుసామతి చేసినప్పుడు వాళ్ళు కలిసి ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు మీ ఉష్ణబాదు ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఉస్నాబాద్ నిర్మించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎందుకు కట్టలేదని ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా ఇక్కడి రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నా మీ ఉష్ణబాతను చీల్చి మూడు ముక్కలు చేస్తే ఎందుకు మా గుండెల మీద గుణొందించుతున్నామని మీ శుద్ధపప్పు సతీష్ బాబు అడగలేదని నేను అడుగుతున్నా అంటే మన్ను మన్నుదిన్న పాములాక మెదలకుంటూ ఉంటాడు తప్పితే మీ సమస్యల గురించి మాట్లాడాడు ఇట్లాంటి శుద్ధపప్పులు మీకు అవసరమా అని నేను అడుగుతున్నా ఇట్లాంటి వాళ్ళు మీకు కావాలన్నా మూడు సార్లు ఎంపిక చేస్తే కేసీఆర్ ఏం చేయలే రెండు సార్లు ఎంపిక చేస్తే వినోద్ రావు ఏం చేయలే ఒక్కసారి ఎంపిక చేస్తే బండి సంజయ్ కూడా గుండు సున్ననే పెట్టిండు మనకు ఇట్లాంటి వాళ్ళ ఇక ఈ సతీష్ బాబు గారి గురించి మాట్లాడితే ఇక నాకే గలీజ్ అనిపిస్తున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మీ సమస్యలు తీరాలన్నా మళ్ళీ మీ ఉస్నాబాదును మూడు జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ ఉస్నాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే మంచి పనులు చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి